స్నేహితులారా మేము చక్కెర వ్యాపారం మొదలుపెట్టాం మీకు చక్కెరని మేము చాలా తక్కువ ధరకే అందిస్తాం మేము ఇప్పుడు చింగం గారిని వేడుకుంటున్నాం ఆయన కొబ్బరి బొండాలు వేస్తూ మా దుకాణాన్ని ప్రారంభించాలని నో 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 మీరు ఏ పని చేసినా దానికి ప్రారంభోత్సవం నేను చేయను మీ ప్రారంభోత్సవాలు ఏవైనా చేయడం అంటే నాకు నేనే తవ్వుకున్నట్టే అనవసరంగా ఇబ్బందుల్లో పడడం నాకు ఇష్టం లేదు అయ్యమ్మా నేను ప్రారంభోత్సవం చేయలేదు కదా అయినా ఇలా అయిందేంటి बास्ताला पंचदारो स्नेहितुलारा पार्टी टाइम अरे पंचदारे पंचदारा त्वरगा రండి స్నేహితులారా पार्टी टाइम पंचदारे पंचदारा పదండి మోటు నాకేదో దూరం నుంచి డోలు మోగిస్తున్నట్టుగా అనిపిస్తోంది అవును అవును పతులు అలాగే వినిపిస్తూ ఉంటుంది ఏం జరుగుతోంది పతులు ఒక్కసారి ఇలా వచ్చి చూడు ఇక్కడ దొంగలు పడ్డారు మన చక్కెరంతా వీళ్ళు దొంగిలించుకుని వెళ్ళిపోతున్నారు హుష్ హుష్ హుర్ హుష్ 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 బదులు కుట్టేస్తున్నాయి అమ్మో అయ్యో ఇప్పుడు చీమలు నీళ్ళని దాటి ఎలా వస్తాయో నేను చూస్తాను అవును ఇప్పుడు మన చక్కెర సేఫ్ గా ఉంటుంది మన దగ్గర ఎన్ని బస్తాల సరుకు ఉంది మనం ఎంతవరకు లెక్క పెట్టనే లేదు ఒకటి రెండు వీలేదు పతులు చీమలు మళ్ళీ దొంగతనం మొదలు పెట్టాయి చూడు అవి ఎలా వెళ్ళిపోతున్నాయో చూడు అయ్యో మిత్రులారా దాడి చేయండి అరే పతులు కడుపు ఖాళీగా ఉంటున్న బుర్ర ఏమాత్రం పనిచేయదు నువ్వే ఏదో ఒకటి ఆలోచించు లేకపోతే మన చక్కెరంతా ఖాళీ అయిపోతుంది ఐడియా సర్జీ ముల్లును ముల్లుతోనే తీయాలి, దొంగతనాన్ని దొంగతనంతోనే ఆపాలి. ఇప్పుడు మనం జాన్ సహాయం తీసుకుందాం. చీమల దొంగతనాన్ని ఆపాలంటే జానే మనకు మార్గం చూపిస్తాడు. ఎందుకంటే జాన్ దొంగతనాల్లో ఎక్స్పర్ట్ కదా. జాన్ మనకు సహాయం చేసినందుకు కావాలంటే అతనికి కాస్త ఫీజు ఇచ్చేద్దాం. హలో జాన్, మీరు నన్ను రమ్మని పిలిచారు, అందుకు చాలా సంతోషం. మాట చప్పున మీరు డబ్బులు ఇచ్చారంటే చేస్తాను మాయం ఆ చీమల్ని. మీరు చాలా మంచి కవిత చెప్పారు. కవితల పిచ్చోడా, కవితల సంగతి పక్కన పెట్టు. ఇక్కడ కదలకుండా నించో. నేను లోపలికి వెళ్ళి ఆ చీమల్ని తరిమి కొట్టి వస్తాను. ఓకే చీమల్లారా, ఎక్కడున్నారు? దమ్ముంటే నా ముందుకు రండి. దాడి చేయండి. ఇలా గోక్కుంటూ వెళ్తే నా పరువు పోతుంది. నోరు మూసుకుని నా పని నేను చేసుకుంటే చాలా మంచిది అనుకుంటాను. అరే పతులు, ఈ చీమలు చాలా మొండివాటిలా ఉన్నాయి. వీటికి అసలు సిగ్గే లేనట్టుంది. మన దుకాణాన్ని వదిలిపెట్టినట్టున్నాయి. ఇప్పుడు మన యుద్ధం ప్రారంభించాలి. మేము మీకు చివరిసారిగా అవకాశం ఇస్తున్నాం, లేదంటే మా యుద్ధం ప్రారంభమవుతుంది. మీరందరూ మా వ్యాక్యూమ్ క్లీనర్ లో సమాధులైపోతారు. ఎవరిని పొదలకండి. ఏమిటిది? చూస్తుంటే చీమల అరిమి అంతా వచ్చేసినట్టు ఉంది. నీతో పాటు నన్నెందుకు లోపలికి లాగేశావు? నేనేమి నిన్ను లోపలికి లాగలేదు, నువ్వే వాక్యం ఆపకుండా తప్పు చేశావు. చూడు, ఆ దొంగల మహారాజుల్ని మొత్తం బస్తానే నెత్తిపెట్టి కొడుతున్నారు. ఆగండి, కొట్టకండి. అయ్యో మీకే చెప్పేది, ఆగండి. చాలా బలంగా దాడి చేస్తున్నాయి. తక్కువ లేకపోతున్నా. చింగ గారు చూడండి, ఆ చీమలు మా పంచదార దొంగిలించుకుని పారిపోతున్నాయి. ఆ చీమలకు తెలియదు చింగం చేతి నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. అయ్యమ్మా, చీమల చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. అరే పతులు, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. ఏదో ఒకటి చేయి. ఐడియా సజ్జీ. చాలు, ఇప్పటికే చాలా ఎక్కువైంది. మర్యాదగా మా చక్రాన్ని మాకు తిరిగి ఇచ్చేయండి, లేదంటే దాడి చేయండి. వీళ్ళ శరీరాలు లోహాలతో ఉన్నాయి, నా పళ్ళు పూర్తిగా ఊడిపోయాయి. చాలు, ఇప్పుడిక మా వంతు. मन కాపర్ పైసా అయిపోతావా దయచేసి ఆపండి ప్లీజ్ ఏం చేయకండి నేను మీకు సరెండర్ అయిపోతాను అప్పుడు మీరు మీ పంచదార తీసుకెళ్ళొచ్చు ఇంతక విషయం ఏంటంటే వర్షం వచ్చేలా ఉంది కదా అందుకనే మా కుటుంబాని కోసం వీటిని స్టాక్ చేసి పెట్టుకుందాం అనుకున్నాం వర్షం వచ్చినప్పుడు వాటిని మా పిల్లలకి ఆహారంగా ఇద్దాం అనుకున్నాం మమ్మల్ని క్షమించండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం సారీ మేము మీ కుటుంబాల గురించి మీ పిల్లల గురించి ఆలోచించలేకపోయాం సారీ We are also sorry మీరా చక్కెర బస్తాని తీసుకోవచ్చు కానీ మళ్ళీ దుకాణానికి వచ్చి ఇబ్బంది పెట్టకండి ప్లీజ్ మీ దగ్గర ఉన్న చక్కెరంతా అయిపోతే మళ్ళీ వచ్చి మమ్మల్ని అడగండి మేమే ఇస్తాం ఓకే మీరిద్దరు నిజంగా చాలా మంచి వాళ్ళు థాంక్యూ మేము మీకు సల్యూట్ చేస్తున్నాం